మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయని చెప్పొచ్చు. అయితే నాగ చైతన్య సమంత ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా విడిపోవడానికి కేటీఆర్ఏ కారణం అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవన్నీ కూడా వివాదాస్పదంగా మారినప్పటికీ మహిళా కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ అందరూ కలిసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు మహిళా కార్పొరేటర్లు అందరూ కూడా ఉన్నారు, సో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. లోపలికి వెళ్ళడం జరిగింది, లోపల కంప్లైంట్ ఇచ్చారు, లోపల ఏ విధమైన రెస్పాన్స్? మేము కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఏసీపీ సార్ కానీ అలాగే సిఎస్ సార్ కానీ సానుకూలంగానే స్పందించారు. చట్టపరంగా ఏ విధంగా అయితే మీరు కంప్లైంట్ ఇచ్చారో ఆ విధంగా మేము న్యాయంగానే దానికి మేము న్యాయం చేస్తాము. మాకు ఒక కపుల్ ఆఫ్ డేస్ ఇవ్వండి, మేము ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో మేము కోర్టు కూడా పంపించేస్తాము, దీని విషయంలో మేము యాక్షన్ తీసుకుంటామని సానుకూలంగానే స్పందించారు. అంటే రెండు మూడు వాక్యాలే కాకుండా చాలా వాక్యాలు చేశారనే చెప్పొచ్చు మంత్రి కొండా సురేఖ గారు. దానికి సంబంధించి నేను కొండా సురేఖ గారికి ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, సాక్ష్యాలు లేకుండా అలా నోటికి వచ్చినట్టు మాట్లాడడం కూడా కరెక్ట్ అయిన పద్ధతి అయిన మాట కాదు. ఎందుకంటే మాట మన నోటి నుంచి మాట వచ్చినప్పటికీ కూడా ఆలోచించాలి. ఒక మంత్రి హోదాలో ఉన్నప్పటికీ గవర్నమెంట్లో ఉన్నప్పటికీ కూడా బావి వరుసలు మనుషులకి వాళ్ళకి సంబంధించిన కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకంటూ ఒక పరువు ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన సభ్యులు ఉంటారు. ఒక మాట మాట్లాడడం వల్ల నాలుగు గోడల మధ్యలో ఉన్న కుటుంబ ఫ్యామిలీ పరువు అన్నది బయటకు తీసుకురావడం అన్నది కూడా కరెక్ట్ కాదు. అదేదో అరుస్తూ ఏడుస్తూ ఏదో ఊగిపోతూ ఉండు ఏదో విధంగా అంత హైప్ అయిపోయి మాట్లాడడం కూడా కరెక్ట్. అసలు సంబంధమైన విషయంలో ఎవరో సోషల్ మీడియాలో పెట్టిన దానికి ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పెట్టుండొచ్చు, నేను కాదని అనట్లేదు. పెట్టినప్పటికీ కూడా హరీష్ రావు ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నానని కూడా ఆయన మెసేజ్ చేశారు, వాయిస్ కూడా ఇచ్చినప్పటికీ కూడా మళ్ళా తను ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్. ఎవరో పోస్ట్ చేసిన దానికి కొండా సురేఖ గారు కేటీఆర్ఏ గురించి ఎందుకు తీసుకొచ్చారో టాపిక్ నాకు అర్థం కాని పరిస్థితి అది. నాగజ ఫోన్ ట్యాపింగ్ అంటున్నా, ప్రూఫ్ ఏంటండి? ప్రూఫ్స్ ఏమున్నాయి? ఇది ప్రూఫ్ ఉంది అని అనడానికి ఏం ప్రూఫ్ ఉంది అని నేను అడుగుతా ఉన్నాను. అందుకే నేను అడుగుతా ఉన్నాను కొండా సురేఖ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి. ఇవి యాక్చువల్లీ ఏం లేదండి, చాలామంది ట్వీట్స్ చేయడం జరిగింది, అక్కినేని సమంత గారు కానీ అలాగే మన రైట్ నాగార్జున నాగ చైతన్య అలాంటి వాళ్ళు చాలామంది కూడా మనకి ట్వీట్ చేయడం జరిగింది. ఇలాంటి రిపోర్ట్స్ అన్నీ కూడా ప్రూఫ్స్తో ఉన్నాయి. అలా కాకుండా మళ్ళీ అలాగే చాలామంది సినీ ఫీల్డ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ కానీ వాళ్ళు కానీ తర్వాత చాలామంది సినీ ఫీల్డ్ మన ఎక్స్ మినిస్టర్ రోజా గారు కానీ అలా అనేక మంది కూడా మరి ట్వీట్ చేయడం జరిగింది. దీని మీద యాక్షన్ తీసుకోమని హీరో నాని కూడా యాక్షన్ తీసుకోమని ఇదండి అమల గారు పెట్టారు. ఇది తన మాటలు అన్న మాటలు వెనక్కి తీసుకోవాలి. మా కుటుంబ సభ్యుల్లో మాకు ఎటువంటి డైవర్స్, సమంత గారు ఒకటే మాట చెప్పారు, మేము డైవర్స్ తీసుకున్నప్పటికీ కానీ మా అంగీకారంగానే అంగీకారపూర్వకంగానే తీసుకున్నాము అనే విషయంలో చెప్పుకోవచ్చారు. ఇంకా అంతకంటే ఇంకేం కావాలండి? అసలు సినీ ఫీల్డ్కి వెళ్ళడం ఎందుకు? వాళ్ళకి క్షమాపణ చెప్పారు కదా, అదేవిధంగా రామన్నకు కూడా మేము క్షమాపణ చెప్పాలనే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మీరైతే మొత్తానికి కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి అని చెప్పాలండి ఖచ్చితంగా. మహిళ అని అంత ఊరు అంత ఏడుస్తూ అరుస్తూ చేస్తూ ఉన్నారు. ఇది హైడ్రా విషయంలో మీరు మా తర్వాత మూసి కింద ఉన్న ఇళ్ళ డిమాలిషన్ చేసుకుంటూ ఆరు గ్యారెంటీలు ఏవి సరిగ్గా లేకుండా చేసుకొని ఏదో టాపిక్ డైవర్ట్ చేయడానికి వ్యక్తిగతంగా ఈ విధంగా దెబ్బతీయడం అనేది కరెక్ట్ కాదు కదా. నేను అంటోంది మరి మహిళ బాధపడుతుంది. అసలు రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఏం చేశారండి? బతుకమ్మ చీరలు ఇవ్వండి, 10 ఇయర్స్ నుంచి ఇచ్చిన బతుకమ్మ చీర ఇప్పుడు ఇవ్వండి. రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా 500 మహిళల అకౌంట్లో పంపిస్తామని, ఇంతవరకు అకౌంట్లో కూడా పంపించలేదు కదండి, ఇంకెప్పుడు పంపిస్తారండి? ఏదో ఒక టాపిక్ తీసుకురావాలి, ఏదో ఒక డైవర్ట్ చేయాలి, కాలం గడపాలా? 9 సంవత్సరాలు అయిపోయింది ఎంతసేపు కేటీఆర్ అని అంతకుముందు ఎమ్మెల్సీ కవితక మీద తీసుకొచ్చేసారు, అదో కామెంట్ ఇదో కామెంట్ నోటికి వచ్చినట్టు మాట్లాడారు ఆ విషయంలో. మరి ఆ తర్వాత హరీష్ రావు గురించి మాట్లాడతారు, రామన్న గురించి ఇంతే. కాలం గడపడం, ఒకరి తిట్టడం తప్ప పథకాలు ఏవి పబ్లిక్లో తీసుకెళ్లాలా? నేను ఒక బాధ్యతగా హోదాలో ఉన్నాను, నేను 10 మందికి ఉపయోగపడాలన్న ఆలోచన ఏ లేదండి. ఆయన రేవంత్ రెడ్డి కక్షపూరితంగానే చేస్తున్నారు అంటారు. కక్షపూరితంగా అదేనండి, నేను సమంత గారికి క్షమాపణ చెప్పినప్పటికీ రామన్నకు చెప్పడానికి అంత అహంభావం దేనికి? ఆ అహంభావం దేనికి అంటున్నాను. అందుకనే కొంచెం తగ్గించుకొని క్షమాపణ చెప్తే పద్ధతిగా ఉంటుంది. కొండా సురేఖ గారు మీరు ఏమని కంప్లైంట్ మీరు కూడా సేమ్ కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని ఇచ్చారు కేటీఆర్ గారికి, అలాగే సమంత గారికి, ఎవరైతే రకుల్ ప్రీత్ సింగ్ గారికి ఎవరైనా మహిళల్ని ఆవిడ అవమానించారో వాళ్ళందరికీ కూడా క్షమాపణ బహిరంగంగా చెప్పాలి. ఆవిడ ఏదో నేను మనోవేదనకి గురయ్యాను, నేను నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటానంటే కాదు. ఎందుకంటే ఈ ఒక మంత్రి పదవిలో ఉంటూ మనం మాట్లాడే ముందు 100 ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే మన యావత్ రాష్ట్రం కూడా మన వైపు చూస్తూ ఉంటుంది, మనం మాట్లాడే మాటలు మన చేసే చర్యల్ని మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆవిడ
మాట్లాడిన మాటలు చాలామంది యువత మీద, చాలామంది మహిళల మీద ప్రభావం పడుతుంది. కాబట్టి ఆవిడ ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి, అంటే బయటకు రావాలి, బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆవిడని ఇమీడియట్గా కనీసం కొన్నాళ్ళైనా ఆవిడని సస్పెన్షన్ చేయడమో లేకపోతే పార్టీ నుంచి బహిష్కరించడమో ఇట్లాంటి యాక్షన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు రాజకీయంగా ఉంటే చాలామంది మీద కూడా ఇట్లాంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్లో చాలా మాట్లాడచ్చు, మనం అభివృద్ధి మీద మాట్లాడచ్చు, సంక్షేమ పథకాల మీద మాట్లాడచ్చు, లేకపోతే అవతల వాళ్ళు మాట్లాడిన మాటల మీద కౌంటర్ చేయొచ్చు. కానీ పర్సనల్ లైఫ్లోకి ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. గత 10 సంవత్సరాలు కాదు, గత ఎన్నడూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఏ రాజకీయ నాయకులు కూడా చేయలేదు. కానీ ఆవిడ ఒక మహిళ అయ్యండి, ఎందుకు మరి మాట తూలారో మాకు తెలియదు. కానీ ఆవిడ చేసిన దానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మీరు ఫిర్యాదు రాయడం జరిగింది, దాంట్లో ముఖ్యంగా ఏమేమి పాయింట్స్ రేజ్ చేశారు? అదే, ఎందుకంటే ఇది ఒక మహిళల్ని కించపరుస్తూ ఆవిడ డిఫేమ్ చేయడానికి ఎవరైతే ట్రై చేశారో దాని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. అలాగే కేటీఆర్ గారి పేరు తీసుకొని ఏదో బహిరంగంగా ఆవిడే దగ్గరుండి చూసినట్టు ఏదో అన్ని ప్రూఫ్స్ ఉన్న వితౌట్ ఎనీ ప్రూఫ్, ఏం ప్రూఫ్ లేకుండా, ఏం ఆధారాలు లేకుండా ఆవిడ మాట్లాడేశారు అలా ఓపెన్గా, దాని మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము సీఐ కానీ ఏసీపీ కానీ కోరడం జరిగింది. లీగల్గా వాళ్ళు కూడా ప్రొసీడ్ అయ్యి యాక్షన్ తీసుకుంటాం. మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు మొత్తం కూడా వివాదాస్పదంగా మారాయని చెప్పచ్చు అండి. అయితే ప్రస్తుతానికి ఏదైనప్పటికీ క్షమాపణ కూడా చెప్పని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇండస్ట్రీని రాజకీయంలోకి లాగడానికి గల కారణం ఏంటంటే, అంటే వాళ్ళకి డైవర్ట్ చేయాలి ఇష్యూని, ఏదైనా ఈజీగా డైవర్ట్ చేయాలి. డైవర్ట్ ఎట్లా అవుతుంది అన్న సిచ్యువేషన్ని తీసుకొని వచ్చి ఈరోజు కొండా సురేఖ గారు నిన్న అసలు సంబంధం లేని విషయాన్ని మీడియా ముఖంగా మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ప్రముఖులని తీసుకొచ్చి రాజకీయ నాయకులకి అంటగట్టి ఏమేమో మాట్లాడడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ కాదు, ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలందరూ ఎన్నో సమస్యల మీద ఇబ్బంది పడుతుంది. దాన్ని గాలికి వదిలేసి కేవలం డైవర్షన్ చేయాలి, వాళ్ళెవ్వరూ డెవలప్మెంట్ గురించి మాట్లాడొద్దు, హైడ్రా గురించి మాట్లాడొద్దు, ప్రజలు ఎవరు కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించొద్దు అనే ఉద్దేశంతో ప్రతిసారి ఏదో ఒక డైవర్షన్ చేసుకుంటూ వాళ్ళ రోజులను గడుపుతున్నారు. మనం చూసుకుంటే 10 నెలలుగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు 6 గ్యారంటీస్ గురించి మాట్లాడు, ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారో 6 గ్యారంటీస్ అది మర్చిపోయినారు. డెవలప్మెంట్ గురించి ఎవరు అడగట్లేదు, స్కీమ్స్ గురించి ఎవరు అడగట్లేదు. రాష్ట్రంలో చాలామంది హెల్త్ తోని బాధపడుతున్నారు, వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఫీవర్స్తో మాట్లాడుతున్నారు, దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. ఎడ్యుకేషన్ కూడా సరిగ్గా లేదు. సో ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నా కూడా అవన్నీ వదిలేసి కేవలం ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేసి ప్రజలని డైవర్ట్ చేసి మాట్లాడనీయకుండా చేస్తారు. 2 రోజుల ముందు దాకా ప్రజలందరూ మాట్లాడేది హైడ్రా గురించి, ఇప్పుడు నిన్నటి నుంచి మాట్లాడేది ఈ మన ఈ ఏదైతే కమెంట్స్ చేశారో దాని గురించి. అంటే రోజుకొక విషయాన్ని తెరపైకి తీసుకొని వచ్చి ప్రజలు అవన్నీ మర్చిపోవాలని చెప్పేసి చూస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కొండే సురేఖ గారు ఏదైతే మీరు కమెంట్స్ చేసారో దాన్ని నిజంగా వెనక్కి తీసుకొని మీడియా ముఖంగా సారీ చెప్పాలి, లేదంటే మేము తర్వాత లీగల్గా పోవడానికి కూడా రెడీ ఉన్నాం. ఈరోజు మా కార్పొరేటర్స్ మేము కలిసి బంజారాహిల్స్ పిఎస్లో ఏసీపీ గారికి మరియు సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా లీగల్గా ఒపీనియన్ తీసుకొని యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. అంటే ఇది ఒక వ్యక్తి అనే కాకుండా సొసైటీలో వారు మాట్లాడిన మాటలు ఇంపాక్ట్ అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ముందుకు వస్తారు. మాలాంటి యువతనే చూసుకుంటే మేము అట్లాంటి సీనియర్ నాయకుల దగ్గర నుంచి మంచి నేర్చుకొని రావాలని అనుకుంటాం. కానీ రియాలిటీకి వస్తే అట్లాంటి కష్టపడి మేము పైకి వచ్చినామని చెప్పుకుంటున్న నాయకులు ఇట్లా పబ్లిక్లో ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే మాకే సిగ్గుచేటుగా ఉంది. ఇదే కాకుండా ఫిలిం ఇండస్ట్రీలో కూడా మహిళలకి ఎంతో ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా అవన్నీ ఫేస్ చేసుకుంటూ వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వారి మీద ఇట్లాంటి కమెంట్స్ చేయడం అనేది నిజంగా దురదృష్టకరం. అంటే ఒక్కటే కాకుండా చాలా వరకు కామెంట్ చేశారని చెప్పొచ్చు. అంటే ఈ ఫోన్ ట్రాపింగ్కి సంబంధించి కావచ్చు, ప్రీతి రకుల్ ప్రీత్ సింగ్ గురించి కావచ్చు, ఇలా చేయడం వెనుక అసలు కారణం అంతా ఇదే అంటారా? అంటే అంతే కదండి, మీకు క్లియర్. ఇప్పుడు వాళ్ళు ఏమైనా ప్రూఫ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారా? కేవలం మాట్లాడుతున్నారు. అంటే ఆవిడ ఎలా చెప్తున్నారంటే తను మొత్తం చూసినట్టు దగ్గరుండి అదంతా జరిగినట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది. ఏమో మరి వారు అక్కడ ఉండే ఏమైనా నిజంగానే చూసిరేమో మరి, దాంట్లో ఫోన్ ట్యాపింగ్లో వీళ్ళ ఈమె చేయి కూడా ఏమైనా ఉందేమో, డ్రగ్స్ కేసులో ఈమె చేయి కూడా ఉందేమో, మరి అట్లా కరెక్ట్ కాదు కదా. ఏదైనా ఉంటే ప్రూఫ్స్ ముందు పెట్టి మాట్లాడాలి. ఏదున్నా కూడా మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం, నిజాలు ఏమున్నా కూడా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే యాక్సెప్ట్ చేయం. కేవలం ఆమె ఒక్కడితే మహిళ కాదు, మేము కూడా మహిళలమే. మా పార్టీ నాయకుల మీద, మా ఎమ్మెల్యేల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మన పార్టీ నాయకులు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. నిండు సభలో
సబితా ఇంద్రారెడ్డి గారిని కూడా ఉద్దేశించి వాళ్ళు మాట్లాడారు. కేవలం వాళ్ళకేమో వాళ్ళ పార్టీ నాయకులు మాత్రమే మహిళల్లాగా కనిపిస్తున్న వాళ్ళది మాత్రమే గౌరవం, ఇంకెవరిది గౌరవం కాదని చెప్పేసి వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు. నిజంగా ఏదైతే ఆమె మాట్లాడిందో అది వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చూడొచ్చు ఇప్పుడు ఏదైతే వ్యాఖ్యానించారో కొండా సురేఖ, మంత్రి కొండా సురేఖ ఏదైతే వ్యాఖ్యానించారో దానికి సంబంధించి వివాదాస్పదంగా మారినప్పటికీ ఎవరైతే కార్పొరేటర్ మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడైతే కంప్లైంట్ ఇవ్వడానికి అయితే రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఆవిడ ఏ విధమైన రెస్పాన్స్ ఇస్తారు, మరి ఇక్కడ నుంచి చూసుకుంటే వీళ్ళు ఏ విధంగా ఆవిడని క్షమాపణ అడగాలి అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఆవిడ ఏ విధమైన రెస్పాన్స్ ఇస్తారు అనే విషయాలు కూడా చూడాల్సి ఉన్నాయి. కెమెరామ్యాన్ వేణుతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.